మీటింగ్ పెడదామని చెప్పడం వల్ల నేను కూడా ఒక మాజీ చైర్మన్ గా ప్రస్తుత లంకల్ డైరెక్టర్ గా నా బాధ్యతలు కూడా ఉండాలి కాబట్టి ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు ఎప్పుడు వచ్చినవి ఎక్కడెక్కడ పోయినవన్న విషయంలో నాకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి దాని మీద నేను క్లారిటీ ఇవ్వాలి డైరెక్టర్ల ముందర్నే రైతులకు కూడా డబ్బులపైన ఒక అవగాహన తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ రోజు నేను పెట్టడం జరిగింది అయితే ఈ రోజు మీడియా మిత్రులు వస్తున్నారు రైతులు వస్తున్నారు అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడికి రాకపోవడం ఆయన యొక్క మనసాక్షికి తెలియాలి అయితే గత 3 సంవత్సరాలుగా మేము దాదాపుగా 6 సార్లు వరి కొనుగోలు చేయడం జరిగింది అందులో ఒక 3 నుంచి 4 కొనుగోళ్ల పైసలు అయితే మా సొసైటీకి వచ్చింది వాస్తవము అవి డబ్బులు ఒకసారి 22 లక్షల రూపాయలకు పైగా చిత్తనూరు డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారి అకౌంట్ లో పడ్డాయి అదే విధంగా 20 లక్షలకు పైగా కడుమూరు ముమ్మల్లి రాములు అకౌంట్ లో మా ప్రస్తుత వైస్ చైర్మన్ గారు వెళ్లి తన అకౌంట్ లో ఏపియడం జరిగింది తర్వాత జాంగీర్ మాకు లారీల యొక్క యజమాని వచ్చేసి 4 లక్షల రూపాయలు ప్రస్తుత వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి లక్ష్మణ్ గారి చేతికి ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా 45 లక్షల రూపాయలకు పైగా మా నర్వ సొసైటీకి రైతుల యొక్క ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు వచ్చినవి ఇది వాస్తవము వచ్చిన తర్వాత ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఇందులోపల చాలా సార్లు వాళ్ళు అంటున్నారు 3 సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వట్లేదు అని 3 సంవత్సరాల నుంచి కాదు సంవత్సరం నర తర్వాతనే మాకు డబ్బులు రావడం జరిగినాయి వచ్చిన ప్రతిసారి కూడా డైరెక్టర్లు వచ్చేసి మనకు ఉండేది ఇంకొక సంవత్సరమే ఉంటాం 2 సంవత్సరం మర ఉంటాం వెళ్తామని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఫస్ట్ టైం అకౌంట్ లో పడ్డాయి రెండవసారి మూడవసారి లిక్విడ్ అమౌంట్ ప్రతి డైరెక్టర్ కూడా తీసుకున్నది వాస్తవము ఇవి చిత్తనూరు వెంకటేశ్వర రెడ్డి ఇచ్చిండు ముమ్మల్లి రాముల ద్వారా వచ్చినాయి మిగతా పైసలు కూడా వీళ్ళందరికీ కూడా ఈ రోజు వాళ్ళు 1 లక్ష రూపాయలు ముట్టిన శ్రీనివాస్ రెడ్డి అంటున్నాడు ఇది తప్పు ఆయనకు లిక్విడ్ రూపంలో ఇంకా 2 లక్షల రూపాయలు ప్రతి డైరెక్టర్ దగ్గర ఉన్నవి ఇవన్నీ కూడా అంటే మేము 13 మంది డైరెక్టర్లకు మా దగ్గర ఉన్నటువంటి పైసలు 45 లక్షల రూపాయలు అందులో మా సిఇఓ ఉదయ్ తర్వాత జగదీశ్వర రెడ్డి వీళ్ళందరితో పాటు పైసలు మొత్తం 15 మంది దగ్గర ఉన్నాయి అందులో నాకు 6 లక్షల రూపాయలు ఇచ్చింది వాస్తవము ఈ 6 లక్షల రూపాయల లోపల 3.5 లక్షల రూపాయలు లిక్విడ్ అమౌంట్ జగదీశ్వర రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత 2.5 లక్షల రూపాయలు ఎందుకంటే అకౌంట్ లో అప్పుడు వేసినారు అప్పుడు వేసిన 2.5 లక్షల రూపాయలు కూడా నేను ఆఫీస్ లో ఇచ్చిన తర్వాతనే నేను రిజైన్ చేసిన ఇప్పటికీ నాకు సంబంధించిన పైసలు ఏవైతే వాళ్ళు ఇచ్చినారో స్టార్టింగ్ లో రైతులకు ఇద్దామని పదే పదే చెప్పిన రైతులకు ఎప్పుడైతే నేను లాస్ట్ మార్చి లోపల 27 తారీఖు నాడు జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్ లోపల అప్పటి రాయకోడు మాజీ సర్పంచ్ ఆంజనేయుల గౌడ్ గారు ఆయన ఒక్కడే అడిగిండు ట్రాన్స్పోర్టేషన్ పైసలు అప్పుడు కూడా చెప్పిన ఈ మార్చి మే లోపల ఎప్పుడైతే ప్రొక్యూర్మెంట్ అయిపోతుందో వడ్లది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఇస్తామని చెప్పిన తర్వాత చిత్తనూరులో కూడా వచ్చేసి మీ రైతుల డబ్బులు ఎక్కడ పోవు ఇస్తామని చెప్పిన ఎందుకంటే ఈ డబ్బులన్నీ కూడా డైరెక్టర్ల దగ్గర ఉన్నవి ఆ డబ్బులు నేను ఎప్పుడైతే గట్టిగా అడిగినో మార్చి నెల లోపల మీరు ఖచ్చితంగా ఈ డబ్బులు మీరు ఇవ్వాలని చెప్పిన తర్వాతనే వాళ్ళు నా పైన అవిశ్వాసం పెట్టినరు అంతకు తప్ప ఇప్పటి వరకు నెల రోజుల గతం అయిపోతుంది వాళ్ళు చైర్మన్ గా మరి ఎందుకు నా పైన అవిశ్వాసం పెట్టిన రీజన్లు చెప్పలేకపోయినారు రైతులకు అంటే నేను వాళ్ళ పైన పైసలు తీసుకున్నారు కాబట్టి ఆ పైసలు రైతులకు ఇవ్వాలని పదే పదే చెప్పడం వల్లనే 11 మంది డైరెక్టర్లు ఇక్కడి నుంచి క్యాంపు రాజకీయాలు చేసి వెళ్ళిండ్రు ఒకవేళ నిజాయితీగా ఉంటే వాళ్ళు రైతుల దగ్గరనే ఉండి నా పైన ఆరోపణలు చెప్పొచ్చు కదా మీకు సూటిగా ప్రశ్నిస్తున్న డైరెక్టర్లు కూడా నా పైన ఆరోపణలు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇక్కడ లోకల్ గా ఉండలేకపోయిండ్రు ఎందుకు క్యాంపు రాజకీయాలు చేయాల్సి వచ్చింది మీరు నిజంగానే పైసలు తీసుకోలేదంటే ఎందుకు నా పైన ఈ నెల రోజుల నుంచి మీరు ఎందుకు ఆరోపణ చేయలేదు ఒకటి తర్వాత ఈ 30 లక్షల రూపాయల ఆఫీస్ పైసలు తీసుకొని బినామీ పేరు మీద నీవు రిజిస్ట్రేషన్ భూమి కొన్నది వాస్తవం అని చెప్పేసి ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు వైస్ చైర్మన్ లక్ష్మణ్ గారు కావచ్చు ఆ డైరెక్టర్లు కావచ్చు అన్నారు కదా ఎందుకు ఆ 30 లక్షల రూపాయలు ఇంతవరకు దాన్ని మీరు బయటికి తీయలేకపోయినరు ఇప్పుడు ప్రస్తుత బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర రెడ్డి గారు ఒక మాట అన్నాడు లింగారెడ్డి గారి హయాంలో 3 కోట్ల రూపాయలు ఉన్నవని మరి 3 కోట్ల రూపాయలు ఉన్నట్లుంటే అవి ఎక్కడ పోయినవి ఏమైనవి ఇప్పుడు మీ దగ్గరనే ఉన్నాయి కదా ఎందుకు దాన్ని తీసుకుంటలేరు ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నారు మేము పాత లక్ష్మీకాంత్ రెడ్డి ఉన్నప్పుడు నేను అడగను ఇప్పటి నుంచే నాకు అంటున్నావు మరి నీవు ఎక్కిన
సంవత్సరం రోజు సమాచార హక్కు చట్టం కింద నన్ను నువ్వు లెటర్ అడగలేదా నువ్వు సమాచారం ఇవ్వు ఏమేం జరిగిందో అని చెప్పేసి నువ్వు అడగలేదా మరి గతం గురించి నన్ను ఎందుకు చదివినావు ఇప్పుడు నువ్వు గతం గురించి నాకు తెలియదని ఎందుకు అంటున్నావు అంటే నేను చైర్మన్ ఉన్నప్పుడు గతం గురించి కావాలి నువ్వు చైర్మన్ ఉంటే గతం గురించి అవసరం లేదా ఈ రోజు ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డి గారు మీరు పైసలు తీసుకున్నారు మీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 3-3 లక్షల రూపాయలు తీసుకున్నారు ఆ పైసలు తీసుకొచ్చి రైతులపైన ఏ మాత్రం అభిమానం ఉంటే రైతుల దగ్గరికి వెళ్ళాలనుకుంటే మీకు గౌరవం ఉండాలనుకుంటే మీరు తీసుకున్న పైసలు తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టండి లేదంటారా వెంకటేశ్వర రెడ్డి అకౌంట్ మొమ్మల్లి రాముల అకౌంట్ మీరు తీసుకొచ్చి ముందర పెట్టండి ఆ అకౌంట్ పైసలు మీరు 1 లక్ష రూపాయలు మీరు పట్టమంటారు మరి మిగతా పైసలు ఉంటే వాళ్ళ అకౌంట్ లో ఉంటాయి ఒకవేళ లేదంటే నేను రైతుల పక్షాన వస్తా జాంగీర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు మనకు లారీ పంపిన వ్యక్తి ఆయన దగ్గరన్న ఉండాలి ఉంటే వీళ్ళ అకౌంట్ లో ఉండాలి తింటే డైరెక్టర్లు ఉండాలి లేదంటే జాంగీర్ దగ్గర ఉండాలి ఈ 3 దగ్గర ఉండాలి కదన్నా ఈ 3 మనం చూద్దాం ఒకవేళ మీరు తిననట్లుంటే మనం 13 మంది డైరెక్టర్లం రేపు జడ్చర్ల దగ్గరికి వెళ్ళాం లారీ అసోసియేషన్ జాంగీర్ దగ్గరికి వెళ్ళి ఆయనను పట్టుకుందాం ఆయననే మనకు సమాధానం చెప్తాడు కదా మరి మీరు తినలేదు ఈ డైరెక్టర్లు తినలేదు అంటారు వాడియలేకపోతే డబ్బులు ఎక్కడ పోయినాయి సో దీనికంతా కూడా నేను ప్రత్యక్ష సాక్షిని పైసలు ప్రతి ఒక్క డైరెక్టరు 3-3 లక్షల రూపాయలు తీసుకున్నది వాస్తవము ఈ రోజు అకౌంట్ లో పడ్డాయి కాబట్టి శ్రీనివాస్ రెడ్డి 1 లక్ష అంటున్నాడు లిక్విడ్ అమౌంట్ గా నీవు 2 సార్లు తీసుకుపోయినావు 3 దఫాలుగా మాకు అమౌంట్ వచ్చింది ఆ 3 దఫాలుగా 3 సార్లు ఒక్కొక్కరు 1 లక్ష రూపాయలు తీసుకుపోయింది వాస్తవం కాబట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకుని ఇన్ని రోజుల నుంచి మీ మీద ఇంకా రైతులకు